బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పెన్షన్లను పెంచబోతున్నారా ఇవాల జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు వచ్చే నెల జనవరిలో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపునున్నారు వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు వచ్చే 2 నెలల్లో అందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పంపిణీపై చర్చించనున్నారు సంక్రాంతి లేదంటే ఉగాదికి 5 లక్షల ఇల్లు ఇవ్వాలనే నిర్ణయంపై చర్చించనున్నారు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచడం గ్రూప్ 1 2 ఉద్యోగాల భర్తీపై మంత్రివర్గం దృష్టి సారించనుంది మిచోంగ్ తుఫాను మిగిల్చిన నష్టం అంచనాలు రైతులకు ఇచ్చే సాయంపై చర్చ జరగనుంది క్యాబినెట్ భేటీ తరువాత నియోజకవర్గాల మార్పుపై మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం జగన్ నిర్ణయాలు సొంత పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయి మరీ ముఖ్యంగా మంత్రులకు టెన్షన్ పెడుతున్నాయి నియోజకవర్గాల ఇన్చార్జీల మార్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇప్పటికే ముగ్గురు మంత్రులను సొంత నియోజకవర్గాల నుంచి మార్చేశారు మంత్రి అయ్యాక విడిదల రజని సొంత నియోజకవర్గం చిలకలూరుపేటలో క్యాడర్కు దూరమయ్యారు దీంతో అక్కడ ఆమె గెలుపు కష్టమనే అనుమానంతో గుంటూరు వెస్ట్కు పంపించారు అటు ఆదిమూలపు సురేష్ను టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కొండపీకి పంపారు అక్కడ గెలుపుపై ఆదిమూలపు సురేష్కు ఏమాత్రం నమ్మకం లేదని వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రభావం కూడా ఉంటుందని ఆయన ఓడిస్తారనే భయం మంత్రిలో లేకపోలేదు దీంతో సీఎం జగన్ను కలిసి తన సమస్య చెప్పుకున్నారు ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్తగా వస్తున్న మంత్రి మెరుగా నాగార్జునకు క్యాడర్ సహకరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి దీంతో ఏం చేయాలో ముగ్గురు మంత్రులు రజని సురేష్ మెరుగా నాగార్జునకు పాలు పోవటం లేదు అయితే ఈ ముగ్గురితో పోయేది కాదని చాలా మంది మంత్రులకు స్థానచలనం తప్పదని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రులుగా ఉంటూ సొంత నియోజకవర్గాల్లో క్యాడర్కు ప్రజలకు దూరమైన వాళ్ళందరికీ మరో నియోజకవర్గానికి పంపిస్తారని అనుకుంటున్నారు దీంతో మంత్రులంతా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ ఈ ట్రెండ్స్ త్రీ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు కుదుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది ఇన్ఛార్జీలని మార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రేపు మరొక 10 మందిని ఆ తర్వాత మరికొంతమంది ఇట్లా దాదాపుగా 40 నుంచి 60 నియోజకవర్గాల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతూ ఉంది అయితే దీంట్లో దాదాపుగా 15 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది 5-6 మంత్రులకి నో ఛాన్స్ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం మంత్రులకు సంబంధించి ప్రజా వ్యతిరేకత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి స్థాన చలనం కల్పించారు ప్రధానంగా చూసుకుంటే 4 రోజుల క్రితం 11 మంది సంబంధించి మార్పులు చేర్పులు చేశారు దాంట్లో 5 నో ఛాన్స్ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక 3 మంత్రులు ప్రధానంగా చూసుకుంటే గత
గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన చిలకలూరుపేటకు సంబంధించిన విడదల రజని ఆమె రెండో విడత క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు చేసుకున్నారు. చాలా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె ఎప్పుడైతే మంత్రి అయ్యారో మంత్రి అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు నెలకొట్టడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో క్యాడర్ కి దాదాపుగా దూరమైన పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఆమెపై లేవు కానీ ఆమె అనుచరణ గణంపై కూడా భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బేసికల్గా అది తెలుగుదేశం పార్టీ కంచుకోట కోటంతో కూడా రజనీకి సంబంధించి గెలుపు అవశాలు సన్నగిల్ల. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చిలకలూరుపేట నుంచి కూడా ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2024 ఎన్నికల్లో ఆమె ఎక్కడి నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని రీతిలో ఆరుగురు నాయకులు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకటి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, రెండు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అలాగే మూడు ఎమ్మెల్సీ యేసురత్నం, అలాగే నాలుగు స్థానిక ప్రస్తుత శాసనసభ్యుడు మద్దాలగిరి, అలాగే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు మాజీ హోంమంత్రి సుచరితతో పాటుగా, అలాగే గతంలో ఇక్కడ గెలుపొంది ఎమ్మెల్యే గెలుపొందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, దాదాపుగా ఆరుగురు తమ వర్గాలని పెంచి పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారుల బదిలీలో నామాడ చెల్లాలి నామాడ చెల్లాలనే విభేదాలు రోడ్డెక్కిన పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మంత్రి రాజకీయాలకు సంబంధించి అంతగా పెద్దగా ఆమానుకు లేకపోయినా కానీ వీరందరి ఒద్దండులు ఎదుర్కొని ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తారనే అంశం మాత్రం ప్రస్తుతం ఆమె కత్తి మీద సామలం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తమకు సంబంధించి ఏదైతే ఈ విభేదాలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించాలని, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించి పునరాలోచన చేయాలని చెప్పి కూడా ఆమె ముఖ్యమంత్రిని కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రెండో దానికి సంబంధించి కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈయన ఎర్రగొండపాలెం శాసనసభ నుంచి కూడా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ఎర్రగొండపాలెం నుంచి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి కొండేపి నియోజకవర్గానికి బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా గత 2-3 సార్లుగా అక్కడ తెలుగుదేశం విజయబావుట ఎగరవేస్తూ ఉంది. గతంలో అక్కడ ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబుకు సంబంధించి కూడా వర్గాల్ని పెంచి పోషించిన అక్కడ బాలినేని వర్గం, అలాగే అశోక్ బాబు వర్గంతో పాటు మరికొన్ని గ్రూప్ విభేదాలు కూడా అక్కడ ఉన్నాయి. కొండేపులో దాదాపుగా 4 గ్రూపులు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ గ్రూపులన్నిటికి మించి కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావం ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉంది. రెండోసారి మంత్రివర్గంలో బాలినేని చోటు దక్కపోవడంతో అక్కడి నుంచి కూడా ఆయన పార్టీపై ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా బాలినేని ఆదిమూలపు సురేష్పై ఒకరికి ఒకరు పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికే విభేదాలు ఉన్న నేపథ్యంలో గెలుపోటంలో ఏ విధంగా ఉంటాయనే అనుమానం కూడా ఆయన కలగటం, అలాగే కొద్దిగా అవకాశాలుండి నియోజకవర్గంలో తిరిగి గ్రూపులు సెట్ చేసుకున్నా కానీ తన గెలుపుకి బాలినేని సహకరిస్తాడా లేనా దాన్ని సంబంధించి కూడా మంత్రి ఆదిమూలపు సురేష్కి సంబంధించి ఒక డైలామాని ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఆయన ఇటీవల కాలంలో తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక మూడో అంశానికి సంబంధించి మేరువా నాగార్జున, ఈయన బాపట్ల జిల్లాకి సంబంధించి కూడా వేమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రెండో విడత మంత్రివర్గంలో స్థానం చోటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంతలోతులపాడు నియోజకవర్గం, అంటే అదే బాపట్ల జిల్లాకి సంబంధించి సంతలోతులపాడు నియోజకవర్గానికి ఆయన 2024 నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ కూడా దాదాపుగా టీజీఆర్ సుధాకర్ బాబు ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితి కనిపించలేదు. ఆయనతో పాటు మాజీ మంత్రి బాలినేని వర్గం కూడా అక్కడ ఉంది. అలాగే అక్కడ ఆల్రెడీ పార్టీకి 2-3 గ్రూపులుగా జగన్మోహన్ రెడ్డికి అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏదైతే మేరువా నాగార్జునకి అంత ఆసక్తికరంగా పరిణామం లేదనేది కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మేరువా నాగార్జున కూడా నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నాయని మమ్మల్ని కానీ అభ్యర్థులు కానీ లేకపోతే ఎవరిని చూడరో, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రమే చూస్తారు, ఆయన ఫోటోపై మేము గెలుస్తాం, మేమంతా రబ్బర్ స్టాంపులమే అనే రీతిలో ఆయన మాటలు చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏ నియోజకవర్గంలో విభేదాలు ఉన్నా గొడవలు ఉన్నా సహకరించినా సహకరించకపోయినా ఎండ్ ఆఫ్ ది డేకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో బేస్ చేసుకునే తాము గెలుస్తామని చెప్పి కూడా మారిన ముగ్గురు మంత్రులు చెప్తున్న దాన్ని బట్టి మనం పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్న క్యాబినెట్ భేటీలో ఈ ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే వారితో పాటుగా దాదాపుగా ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న 15-20 మంది మంత్రులకు స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక 5-6 మంత్రులకు సంబంధించి కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణపల్లికి సంబంధించి ఉన్న మంత్రి అంబటి రాంబాబుకి సంబంధించి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు, ఆయన సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నియోజకవర్గానికి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తుంది. మరొక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి సంబంధించి కూడా ఈసారి అవకాశం ఉంది. అలాగే మరొక
మంత్రి గుడివాడ అమర్నాథ్ని కూడా ఎంపీగా పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చాలా మంది మంత్రులకు సంబంధించి కూడా టికెట్లు ఇవ్వటం కష్టంగా ఉంది. మరికొంత మంత్రులకు మాత్రం స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తాం. థ్యాంక్ యూ శివ.